ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము, శిశువైన యేసు ఐగుప్తునకు తీసుకొని పోబడుట. మత్తయి సువార్త 2:13-23 ఒకరోజు ప్రభువు దూత స్వప్నమందు, అంటే యోసేపు నిద్రపోతున్నప్పుడు అతని కలలో వచ్చి అతనికి ఏమని చెప్తుందంటే, హేరోదు రాజు ఆ శిశువుని, అంటే యేసుక్రీస్తుని చంపివేయాలని అతడు వెతుకుచున్నాడు, గనుక నీవు లేచి ఆ శిశువుని, ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకి పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు, అంటే నేను తిరిగి నీకు చెప్పేంత వరకు అక్కడే ఉండమని యోసేపునకు ప్రభువు దూత చెప్తుందన్నమాట. వెంటనే యోసేపు లేచి అదే రాత్రి సమయంలో శిశువుని, తల్లిని తోడుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి అక్కడ హేరోదు మరణించు వరకు, అంటే ఆ హేరోదు రాజు చనిపోయేంత వరకు అక్కడే నివాసం చేస్తాడనమాట. ఈ హేరోదు రాజుని కలవడానికి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు, హేరోదు రాజు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఆ యేసు ఎక్కడ ఉన్నాడో చెప్పమని వారిని అడుగుతాడు కదా, వారు అతనికి చెప్పకుండా వేరే మార్గం గుండా వారి దేశానికి వెళ్ళిపోయారని అతడు తెలుసుకొని, వారు నన్ను మోసం చేశారని అతడు చాలా కోపం తెచ్చుకొని బెత్లహేము మరియు దాని సకల ప్రాంతముల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల, అంటే 2 సంవత్సరాల కన్నా ఇంకా తక్కువ వయసున్న మగపిల్లలందరినీ చంపిస్తాడనమాట. కానీ యేసుక్రీస్తు మాత్రము ఆ హేరోదు రాజునకు దొరకడనమాట. అయితే ఇది జరిగిన కొన్ని దినములకు ఆ హేరోదు రాజు చనిపోతాడనమాట. అతడు చనిపోయాడన్న వార్తని ప్రభువు దూత తిరిగి యోసేపునకు ప్రత్యక్షమయ్యి, నీవు ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఇస్రాయేలు దేశమునకు వెళ్ళమని చెప్తుందన్నమాట. ఎప్పుడైతే హేరోదు రాజు చనిపోతాడో అతని తర్వాత అతని కుమారుడైనటువంటి అర్కేలాయు అతనికి బదులుగా రాజు అవుతాడనమాట. అతడు ఆ పట్టణాన్ని ఏల్చున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి భయపడతాడనమాట. అప్పుడేమవుతుందంటే, తిరిగి అతని స్వప్నమందు ప్రభువు దూత వచ్చి, నీవు బయలుదేరి నజరేతు అనే ఊరికి వెళ్ళి అక్కడ కాపురముండము అని అతనికి చెప్తుందన్నమాట. ప్రభువు దూత అతనికి చెప్పిన ప్రకారము యోసేపు బయలుదేరి నజరేతు పట్టణానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తాడనమాట. అందుకే యేసుని నజరేయుడు అని కూడా పిలుస్తారన్నమాట. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనలను అన్ని విధములైన అపాయముల నుండి కాపాడుటకు దేవుడు తన దూతల్ని ఉంచి ఉన్నాడు. మనకు ఏ అపాయం రాకుండా దేవుడేం చేస్తున్నాడంటే, ఆయన దూతల్ని మనకి కావలిగా ఉంచుతాడనమాట. కాబట్టి ఏ అపాయం రాకుండా వారు మనల్ని కాపాడుతారు. మనం నేర్చుకోవలసిన కంఠత వాక్యము, కీర్తనల గ్రంథము 91:11 ప్రైజ్ ద లార్డ్.